मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवं योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य तु वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतंजलिं प्राञ्जलिरानतोऽस्मि। పతంజలి యోగ సూత్రాల్లో రెండవ అధ్యాయం సాధన పాదం చేస్తున్నాము. ఇక్కడ 6 సూత్రాలు కంప్లీట్ చేశాం. యాక్చువల్గా ఇక్కడ మొదట క్రియాయోగం యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు. క్రియాయోగం అంటే ఏమిటి? తప, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన, ఈ మూడుని ప్రాక్టీస్ చేయడమే క్రియాయోగం అన్నాము. ఎందుకు క్రియాయోగాన్ని మనము ప్రాక్టీస్ చేయాలి అంటే సమాధి భావనార్థం. సమాధిని మనం ప్రాక్టీస్ చేయాలి, సమాధిని ప్రాప్తించుకోవాలి అంటే క్రియాయోగాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం. అంతేకాదు మనలో ఉన్న క్లేశాలు దానిని తగ్గించుకోవాలి, క్షీణింప చేయాలి. క్లేశ తనూకరణార్థం అని రెండవ సూత్రంలో చెప్పాం. తర్వాత క్లేశ అంటే ఏమిటి, దాని గురించి మూడవ సూత్రం నుంచి చెప్తున్నాము. పంచక్లేశాలు ఉన్నాయి, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ. అంటే ఏది మనకందరికీ ఏదో ఒక పెయిన్ పాయింట్స్ అని కష్టాన్ని కలిగిస్తుందో, క్లిష్టంగా ఒక అనుభవాన్ని పెయిన్ఫుల్గా ఉంటుందో దానికి క్లేశ అంటాం. ఈ క్లేశాలు కలిగించే దాంట్లో కూడా 5 రకం ఉన్నాయని చెప్పుకున్నాము. మొదటిది అవిద్య, అజ్ఞానం, అదే మూల కారణం. ఇంకా తర్వాత వచ్చే అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, ఇవి అన్నికి మూల కారణం అదే అని 4వ సూత్రంలో కూడా చెప్పాము. అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానం, సరైన జ్ఞానం ఉండకపోవడము, తప్పు తప్పుగా మనము అన్నీ అర్థం చేసుకుంటాము. విపర్యయం అంటే ఒక రజ్జును సర్పంగా భ్రమించడం, ఇలా మిథ్యను సత్యం అనుకోవడం, ఇవంతా ఇలాంటి దానికే అవిద్య, అజ్ఞానం వలన ఇది కలుగుతుంది. తర్వాత అస్మిత అంటే అహంభావం అన్నది మన అందరిలో, అది కూడా. తర్వాత రాగ, ద్వేష. రాగ అంటే ఆసక్తి, తీవ్రమైన అత్యధికమైన ఆసక్తి. ద్వేష అంటే అలాగే మనకి దానికి విరుద్ధమైన భావం, వ్యతిరేకంగా మనకి వచ్చే భావం. అభినివేశ అంటే మరణ భయం. ఇవి పంచక్లేశాలోని 3వ సూత్రంలో చెప్పి, తర్వాత 4వ సూత్రంలో అవిద్య దాని వలన కలిగే ఈ అది అన్నిటికీ రూట్ కాసు, క్షేత్రం, అది సబ్స్ట్రాటం లాగే ఉంటుంది, దాని ఉంటేనే ఇంకా మిగతా 4 ఉంటాయి అని చెప్పి, ఈ క్లేశాలు ఎలా విభిన్న స్థర స్టేజెస్లో ఉంటాయి, అన్ని క్లేశాలు ఒకే విధంగా ఉండవు, అది ఏ స్టేజెస్లో ఉన్నాయి అది కూడా 4 టైప్స్ చెప్పాము. ప్రసుప్త, తను, విచ్ఛిన్న, ఉదార అనే 4 విధాలు ఉంటాయి. ప్రసుప్త అంటే కొన్ని ఈ క్లేశ కారణమైన ఈ వృత్తులు ఒక సుప్తావస్థలో, నిద్రావస్థలో ఉన్నట్లు ఉంటాయి, ఒక డార్మెంట్ స్టేజ్లో ఉంటాయి. అది ఉన్నా మనకి ఎక్కువగా అది హాని కలిగించకుండా ఉంటుంది అలా. రెండవది తను అంటే క్షీణింపబడిన స్టేట్లో ఉన్నాయి, మొత్తం అది వారి ప్రాబల్యాన్ని చూపించలేవు. అది ఎలా అవుతుంది అది కూడా ముందే చెప్పాము. ఈ క్రియాయోగాన్ని మనం అభ్యాసం చేయడం వలన, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం, దాని వలనే ఇవి ఇలా క్లేశ తనూకరణం అనేది జరుగుతుంది. క్లేశాలు క్రమక్రమంగా తగ్గిపోయి అది వాటి ప్రాబల్యం ఉండదు, అప్పుడు ఎక్కువగా హాని కలిగించవు, అలా స్టేజ్లో ఉంటాయి. ఇంకా విచ్ఛిన్న అంటే పంచక్లేశాల్లో ఏదో ఒక్క క్లేశం చాలా ప్రబలంగా ఉంటే ఇంకా మిగతా క్లేశాలు విచ్ఛిన్నంగా ఉండి వాటి యాక్షన్ అంతా మనకి తెలియదు, దానికి విచ్ఛిన్న అవస్థ అన్నాము. ఇంకా ఉదార అంటే ఏ క్లేశం అనేది ఏదైనా మ్యాక్సిమం మన మీద ఎఫెక్ట్ చేస్తుందో, ఉదార అంటే దాని పరిపూర్ణ శక్తితో మన అందరి మీద ప్రభావాన్ని విస్తరణ చేస్తుందో దానికి ఉదార అవస్థ. ఇలాంటి 4 అవస్థలు క్లేశాలు ఉంటాయి.
అని చెప్పి అవిద్య ఈ అజ్ఞానం దానిని నిర్వచనంగా ఏం చెప్పామంటే ఇంకా ఐదవ సూత్రంలో అనిత్య వస్తువుని నిత్యమని భ్రమించడం ఈ ప్రపంచం మనం చూస్తున్నాం ఇవంతా అనిత్యం అంటే తాత్కాలికంగా ఉంది ఎప్పుడు పరివర్తనశీలమైనది అది నిత్యము ఎప్పుడు ఉంటుంది అని భ్రమిస్తాం మన శరీరం కూడా అలాగే మన శరీరం మనసు బుద్ధి ఇవంతా ఎప్పుడు మారుతూ ఉంటుంది అయితే దీనిని మనం బాగా ఎప్పుడు ఉన్నది అనే ఒక ఐడియా మనకు వస్తుంది ఆ తర్వాత అశుచికరమైన వస్తువుని శుచి అని భ్రమిస్తాం శరీరం చూడడానికి బయట ఎంత సుందరంగా ఉన్నా దాని లోపల ఏమున్నది అంటే రక్తం మాంసం మజ్జ ఇలాంటిదే కదా ఉన్నాయి కానీ ఒక మంచి కవర్ ఉంది బయట దాన్ని చూసి ఎన్నో స్నానం చేస్తాం ఎంతో నీళ్లు పోస్తాం తర్వాత మంచి మంచి వస్త్రాలు అలంకరణాలు ఎంతో పూలతో మీరు అలంకరించినా ఆ శరీరం లోపల ఉన్నదంతా మలమూత్రాది అలాగే ఉంటాయి అలాంటి అశుచికరమైన శరీరాన్ని నేను చాలా శుచిగా ఉన్నది మంచిది అని భావిస్తాం ఇలాంటి ఒక తప్పు భ్రమ ఇవన్నీ అవిద్య వలన కలుగుతుంది తర్వాత దుఃఖాన్ని దుఃఖ సుఖం అనుకుంటాం ఇది ఇంద్రియ ద్వారా వచ్చే సుఖం అంతా దుఃఖమే నిజంగా తాత్కాలికంగా ఆ విషయ వస్తువులతో మనము సంస్పర్శానికి వచ్చినప్పుడు ఒక విధమైన సుఖం కలిగింది అని అనుకుంటాం కానీ దీర్ఘకాలం అనుభవించిన తర్వాత ఇంద్రియాలు దుర్బలం అవుతాయి మన మనసు శక్తి కూడా క్షీణిస్తుంది మనకి దీని ద్వారా మనకు తెలుస్తుంది అది దుఃఖకరమైనదే సుఖం అనేది నిజంగా సుఖం కాదు అప్పుడు సుఖం అనిపించింది కూడా ఎక్కువ కాలం అనుభవిస్తున్నప్పుడు అది దుఃఖంగా మారిపోతుంది కాబట్టి ఏది ఎల్లప్పుడూ సుఖంగా లేదో మారుతూ ఉంటుందో దాంట్లో ఎప్పుడు నిజమైన ఆనందం మనకి కలగదు నిజమైన ఆనందం అనేది మన లోపల ఉంటుంది కానీ బయట ఎక్కడో లేదు అని మనం తెలుసుకోవాలి అవిద్య వలన ఈ బయట ఉన్న విషయ వస్తువులో ఆనందం ఉంది దానిని మనం అనుభవించడం దాంట్లోనే ఆనందం అని మనం భ్రమిస్తాం అలాగే అనాత్మ వస్తునే ఆత్మ అని భావించడం అనాత్మ ఆత్మ ఈ రెండు డిఫరెన్స్ ఏమి అని మొదటనే చెప్పాము ఈ యోగ సూత్రాల్లో యూజువల్గా అనాత్మ ఆత్మ అనే శబ్దాన్ని ఎక్కువగా వ్యవహరించరు ఈ సూత్రంలో వ్యవహారం చేశారు సాధారణంగా ప్రకృతి పురుష అని మాత్రమే వాడుతూ ఉంటారు ఏ పురుష అంటేనే చైతన్య వస్తు అది నిత్య శుద్ధ బుద్ధముక్తమైనది జన్మ మృత్యు లేనిది అది దానికి చైతన్య అది పురుష అంటాం దానికే వేదాంతలో ఆత్మ అంటారు అదే ఇంకా అది కాకుండా మిగతాది ఇంకా ప్రకృతి ఈ ప్రకృతి అంటే జడ ప్రాణం లేనిది మన చుట్టూ ఉన్న ఇతర అన్ని వస్తు ఈ ప్రపంచమంతా మన శరీరం మనసు బుద్ధి అంతకం అన్నీ దాని అన్నిటికీ మనం ప్రకృతి అని అంటాం ఈ ఒకటిని ఇంకొకటి అని అనుకుంటాం అనాత్మ వస్తువుని ఆత్మవస్తు అని భ్రమించడమే మన అన్ని కష్టాలకి మన కారణం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో నా స్వస్వరూపం ఇది కాదు నా స్వస్వరూపం అనేది ఆత్మ నాకు ఎవరు ఎప్పుడూ హాని కలిగించలేరు అని తెలుసుకుంటామో అప్పుడు మనకి ఏ ప్రాబ్లం క్లేశం అనేది మనల్ని ఎఫెక్ట్ చేయదు సో ఇది అవిద్య అని చెప్పి తర్వాత అస్మిత అంటే అహంకారం అని చెప్పాము అహంకారం అంటే ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తారంటే దృగ్దర్శన శక్తియో రేఖాత్మతే ఇవ అస్మిత అన్నారు అంటే దృక్శక్తి దర్శన శక్తి ఈ రెండిటిని మేము కన్ఫ్యూజ్ చేసి కలిపి వేస్తున్నాము అని ఇక్కడ కూడా అదే మ్యాటర్ వచ్చింది దృక్ అంటే పురుష ఏది చైతన్యం ఎవరు చూస్తున్నారు సీయర్ దానికి దృక్శక్తి అంటాం ఇంకా దర్శన అంటే దేని ద్వారా చూస్తున్నాము మన ఈ కళ్ళు కానీ దాని వెనుక ఉన్న ఈ మనస్సు బుద్ధి ద్వారా ఒక విషయ వస్తువుని చూస్తాము అనుకుంటున్నాము అవంతా ప్రకృతి పరిణామాలే అంటున్నారు అది నిజంగా పురుషుడి నుంచి రాలేదు ప్రకృతి నుంచి వచ్చింది అయితే ఈ పురుష ప్రకృతి రెండు సంపూర్ణంగా వేరు అయినా ఒకటిని ఇంకొకటి అని మనం భ్రమిస్తున్నామే అదే ఈ అస్మిత దానివలనే ఈ అహంకారం అనేది మనలో వస్తుంది అంటే ఈ శరీరము మనస్సు బుద్ధి ఇంద్రియాలు ఇవంతా
దర్శన శక్తి అని చెప్పాలి అంటే ప్రకృతిలో వస్తుంది దృక్ అంటే నా లోపల ఉన్న ఆ పురుష లేదా ఆత్మ ఏది చైతన్యమో అది అది దానికి దీనికి మనం మిస్టేక్ చేసుకుంటున్నాం దీనిని వివరించడానికి ఒక శ్లోకం చెప్తున్నారు బుద్ధితః పరం పురుషం ఆకారశీల విద్యాభిర్ విభక్తం అపశ్యన్ కుర్యాత్ తత్ర ఆత్మబుద్ధి మోహేన ఈ బుద్ధి మరియు పురుష ఈ రెండు ఆకారశీల విద్య అన్నిటిలో పూర్తిగా వేరుగా ఉంటాయి ఆకారం అని చెప్పడానికి పురుషుడు అంటే ఎప్పుడూ పరిశుద్ధంగా శుద్ధ బుద్ధ అంటాము అదే బుద్ధి అయితే మలినంగా ఉంటుంది అశుద్ధంగా ఉంటుంది త్రిగుణాలు సత్వ రజ తమో గుణాలు అక్కడ ఎప్పుడు పని చేస్తూ ఉంటాయి కాబట్టి అది శుద్ధంగా ఉండదు అలాగే శీల అని చెప్తే పురుషుడి స్వభావం ఎప్పుడు ఆయన ఒక విట్నెస్ లాగా సాక్షి లాగే ఉదాసీనంగా ఉంటాడు అయితే బుద్ధి అంటే వెంటనే ఐడెంటిఫై చేసుకొని మనకి రాగ ద్వేషాలకి గురి అవుతాం మనకి ఆసక్తి ద్వేషము కామ క్రోధ లోభం ఇవన్నీ మనలో వస్తాయి అది బుద్ధిలో అదే ఆత్మ అయితే లేదా పురుషుడు అయితే సాక్షిగా ఉంటాడు ఇంకా విద్య అంటే ఇక్కడ కూడా పురుష అంటే చైతన్య స్వరూపము అదే బుద్ధి అనేది జడం ఇలా ఆకారశీల విద్య ఈ అన్నిటిలో పురుష ప్రకృతి లేదా బుద్ధి శక్తి ఈ రెండు దృక్శక్తి దర్శన శక్తి రెండు సంపూర్ణంగా వేరు అయితే మనం మోహగ్రస్తులై ఒకటే అని భ్రమిస్తామే అందువలన నేను శరీరం అనే దేహాత్మ బుద్ధితో శరీరానికి ఏమైనా నాకు అయింది అనుకుంటాం నేను మనస్సుతో ఐడెంటిఫై చేసుకొని మనస్సు దుఃఖంగా ఉన్నా ఆనందంగా ఉన్నా అది నాకే కలిగింది సుఖ దుఃఖాలు అనుకోవడం ఈ బుద్ధి ఇవంతా ఐడెంటిఫికేషన్తో మనం వచ్చింది అది అస్మిత అహంకారం అని అది నేను పురుషుడు నేను సాక్షి అనేది అర్థం చేసుకుంటే ఇది ఉండదు ఇంకా ఈరోజు 7వ సూత్రం సుఖానుషయి రాగ రాగ అంటే ఆసక్తి అటాచ్మెంట్ అంటారు అతిరిక్తంగా అత్యధికంగా ఆసక్తి విషయ వస్తువులని మనం ఎప్పుడు అనుభవిస్తామో ఆ ఒక సుఖ అనుభవం మొదట కలుగుతుంది ఒకసారి కలిగితే మనకి మొదట ఆకర్షణ కలుగుతుంది దాన్ని మరలా మరలా అనుభవించాలి అనే తీవ్రమైన కోరిక మనలో వస్తుంది ఆ తీవ్ర అభిలాష దానికే రాగ అంటే ఆసక్తి అత్యధికమైన ఆసక్తి అది అని అంటున్నారు ఆ సుఖ అనుషయి అంటే సుఖ దాని వెనుక మనము పరిగెత్తుతున్నాము ఏ వస్తు నాకు సుఖాన్ని ఇస్తుందో ఏ వ్యక్తి ఏ పరిస్థితిలో నేను సుఖాన్ని పొందగలుగుతాను దాని వెనుకే నేను మరలా మరలా పొందడానికి దానిని స్మరించుకోవడానికి నేను ఇష్టపడతాను ఇది సుఖానుషయి రాగ అంటే 7వ దీంట్లో చెప్పారు అలాగే 8వ సూత్రంలో అంటారు దుఃఖానుషయి ద్వేష అదే ఎప్పుడైతే దుఃఖ అనుభవం కలుగుతుందో ఏ బాహ్య విషయ వస్తువుతో నేను సంస్పర్శానికి వచ్చినప్పుడు వ్యక్తి కానీ వస్తువు కానీ ఒక పరిస్థితిలో కానీ ఒకసారి దుఃఖ అనుభవం కలిగింది అంటే ఆ దుఃఖానికి ఎవరు కారణమో ఏ వస్తు కానీ వ్యక్తి కానీ కారణం వారి మీద నాకు చాలా వారి పట్ల కోపం వస్తుంది నేను ఆ సుఖాన్ని అనుభవించాలి వీరు నాకు అడ్డుగా ఉన్నారు నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు అని కోపం వచ్చి నేను ఏదైనా చేస్తాను క్రోధంతో వారిని నాశనం చేయడానికి కూడా నాకు హెజిటేషన్ ఉండదు అలాంటి అందుకే దుఃఖానుషయి ద్వేష దుఃఖం నాకు కలిగింది దాని వెనుక నాకు ఈ ద్వేష అనే భావం వస్తుంది ఇది మన చిత్తంలో మనసులో కలిగే క్రోధం వలన ఆ వ్యక్తి వస్తువు పట్ల మనకి ద్వేష వస్తుంది ఈ వీరే కదా నా అన్ని కష్టాలకి దుఃఖాలకి కారణం వారికి నేను కూడా ఏదైనా రిటర్న్ ఇవ్వాలి వారు చేసిన దానికి నేను అని అనుకొని అలా మనకి వస్తుంది అయితే ఈ రాగద్వేష అనేది మన ప్రతి ఒక్క వ్యక్తి ఎప్పుడు ఇంద్రియ మళ్ళీ విషయ వస్తువుల సంపర్కానికి వచ్చినప్పుడు ఆ కాంటాక్ట్తో ఇప్పుడు ఎప్పుడు కొన్నిసార్లు నాకు ఇష్టమైన వస్తువు అయితే అటాచ్మెంట్ నాకు ఇష్టం లేకపోతే నాకు అది అవర్షన్ లేదా ద్వేషం అనేది వస్తుంది
అందుకే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తాడు, ఇంద్రియ సేంద్రియ స్యార్తే రాగద్వేష వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చే తౌ హ్యస్య పరిపంతినం. ఈ రాగద్వేష రెండు పరిపంతి అంటే మన శత్రువు లాంటివాడు. అందువలన ఇవి ఎప్పుడూ ఉంటాయి. ఇంద్రియాలతో విషయ వస్తువుతో కాంటాక్ట్ వచ్చినప్పుడే ఇది ఏదో ఒకటి కలుగుతుంది. మనకి ఇష్టమైన వస్తువు అయితే అటాచ్మెంట్, మనకి అయిష్టంగా ఉంటే మనకి ద్వేషము కోపము కలుగుతుంది. ఇవి అక్కడ ఉన్నాయి, కానీ వీటి పట్ల మనం బాగా జాగ్రత్తగా ఉండాలి. నా వశం ఆగచ్చే అంటే దాని వశానికి మనం వెళ్ళకూడదు, దాని నేను జయించాలి. అది ఎందుకంటే అవి మన శత్రువులాగే ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారు. దీనికి తరువాత చివరి క్లేశం, స్వరసవాహి విదుషోపి తథారూఢో అభినివేశ అని 9వ సూత్రంలో చెప్తారు. స్వరసవాహి అంటే ఇది చాలా స్వభావంతోనే ఇలా న్యాచురల్గా ఇంక్లినేషన్ అంటారు. ఎలా ఒక నది కరెంటు ఈజీగా వెళ్తూ ఉంటుందో అలాగే ప్రతి వ్యక్తులు ఆయన విదుషుడు అంటే మహాజ్ఞాని అయి ఉండొచ్చు, పండితులుగా ఉండొచ్చు. విదుషోపి తథారూఢ ఒక మూఢ వ్యక్తి అజ్ఞాని అవ్వచ్చు, ఇద్దరిలో కూడా ఈ ప్రాణం ప్రతి ప్రేమ, నేను బతికి ఉండాలి, ఎప్పుడూ బతికి ఉండాలి, మళ్ళీ మరణ భయం, మృత్యుభీతి అనేది ఉంటుంది. దీనికి అభినవేశ క్లింగింగ్ టు లైఫ్ అంటారు. నేను ఏదైనా నేను అనంతకాలం నేను జీవించి ఉండాలి అని కోరుకుంటాను, నాకు మృత్యు ఎప్పుడు రాకూడదు, నేను ఎప్పుడు ఉండాలి. మన పురాణంలో చదువుతాము రాక్షసులు తపస్సు చేసేవారు, దీని వలన మృత్యు రాకూడదు, దాని వలన మృత్యు రాకూడదు, ఏదేదో తపస్సు. ఇది వారెందుకు, ప్రతి ఒక్క మనలాంటి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఇది స్వాభావికంగానే ఈ జీవించడానికి మనకి ఇష్టం, మరణించడానికి ఇష్టం లేదు. మరణం అంటేనే భయం, రోగాలు వస్తే ఈ రోగాల ద్వారా నాకు మరణం సంభవిస్తుందేమో అని భయం, డబ్బులంతా పోగొట్టుకొని ఈ పేదరికం ద్వారా నేను మరణానికి గురి అవుతానేమో, ఏది అలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరణ భీతి అనేది వెనుక మనకి వస్తూ ఉంటుంది. మనకి అలా ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యము, ఇలా రోగాలు శోకాలు వచ్చినప్పుడంతా మరణ భీతి మన వెనుక ఉంటుంది. ఇది అతి స్వాభావికంగా ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నది అన్నారు. ఇది ఎంత న్యాచురల్గా ఉన్నది అన్నారు. దీనికి కారణం ఎలా ఉంది, ఎక్కడ నుంచి వచ్చింది అంటే, ఈ జన్మంలో అంటే ఏదైనా ఒక అనుభవానికి కారణం అంటే ముందు ఆ అనుభవం నాకు కలిగి ఉంటే అప్పుడు నాకు మరలా అది వస్తుంది. కానీ మృత్యు అనే అనుభవం ఈ జన్మంలో నాకు కలగలేదు కదా, అయినా నాకెంతో ఎందుకు మృత్యు అంటే భీతి వచ్చింది. దీనికి వారు అంటున్నారు, ఈ జన్మంలో మృత్యు కలగకపోయినా పూర్వపూర్వ జన్మాలలో మృత్యును అనుభవించాం, ఆ కష్టం ఎలాంటిది మృత్యు అనేది నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. దాని వలన ఆ స్మృతి అనేది పూర్తిగా వెళ్ళదు. మరణించేటప్పుడు ఎంత కష్టమైంది, మరలా ఇంకో తల్లి గర్భంలో ప్రవేశించి మరలా జన్మించి మరలా ఇవంతా అవుతుంది, ఇవంతా చూసి ఒక భయం అనేది మనలో వచ్చేసింది. ఈ జన్మ మృత్యుని నేను దాటిపోవాలి అనే ఒక భావం, అందుకే మృత్యు భయం అనేది అందరికీ వస్తుంది. అది పూర్వజన్మం ఉన్నది దానికి ఒక ప్రూఫ్గా కూడా మనం తీసుకోవచ్చు అంటున్నారు. పూర్వజన్మంలో ఆ మృత్యు అనేది ఎప్పుడూ కలగకపోతే మనకెందుకు అలా మృత్యు భయం వస్తుంది. మృత్యు అంటే మనకి తెలియదు అనుకోండి, అయితే మనకి ఎందుకు భయం ఉండాలి? అది కష్టకరమైనది ఒక అనుభవం అనే భావన ఉంది కాబట్టి ఆ మృత్యు అంటే మనకి చాలా భయంగా ఉంటుంది. అయితే అందరికీ మనకి తెలుసు మృత్యు అనేది అనివార్యంగా అందరికీ వస్తుంది, దానికి మనం భయపడితే అది అవాయిడ్ చేయలేము, దానిని ఎదురించాలి, నిర్భయంగా ఎదురించాలి, కానీ దానికోసం మమ్మల్ని తయారు చేసుకోవాలి. అంతేగాని మృత్యు అంటే భయపడితే ఆ మృత్యుని అవాయిడ్ చేస్తామని కాదు. అయినా ఇవంతా తెలిసినా, అదే ముందే ముందు రోజు కూడా చెప్పాను, ఎలా మహాభారతంలో యుధిష్ఠిరుడికి యక్షుడు అడిగిన ప్రశ్న ఉత్తరంగా చెప్తాడు, ఈ ప్రపంచంలో ప్రతిరోజు చుట్టూ అనవరతము అందరూ మరణిస్తున్నారని చూసినప్పుడు కూడా నాకు మాత్రం మృత్యు కలగదేమో, నేను అనంతకాలం ఉంటాను అని ఒక భ్రమ మనలో కలుగుతుంది. ఇదే అతి ఆశ్చర్యకరమైన విషయం అని చెప్తాడు. అందువలన మృత్యు అంటే భయం అనేది అందరిలో ఉంటుంది.
మృత్యు నుంచి తప్పించుకోవాలి అని ఆలోచించడానికి ఇంకో కారణం కూడా ఇక్కడ చెప్తున్నారంటే ప్రతి ఒక్క వ్యక్తిలో రెండు భావాలు ఉంది. ఒకటి, నేను నాకు ఎవరు ఏం చేయలేరు, నన్ను ఎవరు నాశనం చేయలేరు, ఎందుకంటే నా నిజస్వరూపం అనేది ఆత్మ పురుషుడు, అది ఎప్పుడు జన్మ మృత్యుకి అతీతమైనది, నిత్య శుద్ధ బుద్ధ ముక్తమైనది, అందువలన నాకేం కలగదు అనే ఒక భావం ఉంది. దాని పక్కపక్కనే ఇంకో భావం, నాకు మరణం వస్తుందేమో, అంటే శరీరంతో ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఈ మనస్సు బుద్ధి దారితో తాదాత్మ్యం పొందినప్పుడు మృత్యు నాకు కలుగుతుంది అనే భయం కూడా, ఈ రెండు మన మనసులో ఉన్నాయి. నిజంగా నాకు ఎవరు మృత్యు కానీ హాని కలిగించలేరు కాబట్టి నా నన్ను ఎవరైనా నాశనం చేసేస్తారు అనేది ఎప్పుడు ఆవదు, నేను ఎప్పుడు ఉంటాను అనే భావం కూడా ఉంది. మళ్ళీ నేను మరణిస్తాను, నాకేమైపోతుందో చివరికి, అది కూడా ఆ భయం కూడా రెండు ఉంది. ఇది రాంగ్ ఐడెంటిఫికేషన్తో మనకి వచ్చింది అంటారు. ఎప్పుడు నేను తెలుసుకుంటాను నేను ఈ శరీరం కాదు కదా అని, నేను ఎప్పుడు అది నా ఐడెంటిటీ, ఈ ఫిజికల్ బాడీ మైండ్తో నా ఐడెంటిటీ అయిపోయింది, నాకు ఒక హయ్యర్ ఐడెంటిటీ ఉంది, నేను ఆత్మ, నేను పురుషుడిని, అది నేను ఎప్పుడు తెలుసుకుంటాను ఈ మృత్యుభీతి అప్పుడు మనకి పోతుంది, దాని నుంచి మనం ఎస్కేప్ అవ్వచ్చు. అయితే మృత్యు భయం ఉంది, అది నిజమే. అయితే ఈ శరీరం అనేది మనం భయం ఉండకూడదు అంటే మృత్యుని మనం స్వాగతించాలా కోరుకోవాలా అలా చెప్పలేదు. దానికోసం మనం ఎలాగో మృత్యు అనివార్యమని, మృత్యు వచ్చే ముందే మనం మరణించడానికి ఒక ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళము. ఇప్పుడు గుర్తు శరత్ మహారాజ్ జీవితంలో ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. ఆయన వెళ్తే ఒక నదిలో ఎక్కడ బోట్లో వెళ్తున్నాడు, సడన్గా ఒక పెద్ద ఇది తుఫాను వస్తుంది, ఆ నౌక మునిగిపోయేటట్లు ఉంది. ఆ శరత్ మహారాజ్ చాలా కామ్గా ఎలా కూర్చొని ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళందరూ చాలా భయపడిపోతున్నారు, ఈయన కామ్గా కూర్చొని ఉన్నారు చూసి వారికి ఇంకా కోపం వస్తుంది. ఒక వ్యక్తి అడుగుతాడు, మీరేమిలా మనం మునిగిపోయే స్థితిలో ఉన్నాము, మీరు ఇంత నిశ్చింతంగా కూర్చొని ఉన్నారే అంటే, అయితే మృత్యు రాకముందే నేను నీళ్ళలో జంప్ చేయమంటావా అని అడుగుతారు. అంటే వస్తే వస్తుంది, అప్పుడు ఎదుర్కొంటాను, ముందు నుంచే భయంతోనే నేను ఎందుకు నేను అలా అయిపోవాలి, డిస్టర్బ్ అయిపోవాలి అంటే ఆయనకి తెలుసు నేను ఆత్మని, నన్ను ఎవరు ఏం చేయలేరు. అలా ఎవరికి ఖచ్చితంగా తెలుసు వారికి మృత్యు భయం అనేది ఉండదు. మన అందరికీ భయం ఎందుకంటే మనం శరీరంతో మనసుతో ఐడెంటిఫై చేసేసుకున్నాం, నాకు మృత్యు లేదు నేను ఆత్మని అనే భావం లేదు కాబట్టి మేము మరణ భయంతో ఎప్పుడూ వణిగిపోతూ ఉంటాము. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ చూసినప్పుడు మనకు తెలుస్తుంది వారు మృత్యు అంటే నిజంగా భయపడరు. ఎవరు ఎవరికి, నేను ఈ పురుష ప్రకృతి రెండు వేరు, నేను ప్రకృతి కాను, నా స్వరూపమే పురుష, ప్రకృతికే మృత్యు అనేది కలుగుతుంది శరీరానికి, నాకేమీ కలగదు అనేది మనకి బాగా ఖచ్చితంగా అర్థం చేసుకుంటే ఇంకా భయం అనేది ఉండదు. అంటే ఇది ఒక పాండిత్యం ద్వారా రాదు అని అందుకే చెప్తున్నారు విద్వాంసుడు, ఒక విదుషోపి తతారుడు, ఒక చాలా విద్వాంసుడుకు మరణ భయం ఉంది, ఒక సాధారణ అగ్నుడైన సాధారణ వ్యక్తికి, అందరికీ మృత్యు అంటే ఒక భయం ఉంటుంది. ఎందుకంటే మనం మన నిజస్వరూపాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం. అయితే ఈ శరీరాన్ని మనం పోగొట్టుకోవాలి అని చెప్పడు పతంజలి ఎప్పుడు. ఈ శరీరం అనేది మన యోగ సాధనలో అతి ఉపయుక్తమైన ఒక ఉపకరణం. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అని చెప్తారు, కుమార సంభవంలో వచ్చింది అంటే కాళిదాసుడు చెప్పాడు. దీనిని వీరు ఆయుర్వేదంలో అందరూ తీసుకుంటారు. ఈ శరీరం అనేది లేకపోతే నేను యోగ సాధన ఎలా చేస్తాను, శరీరాన్ని బాగా ఉంచుకోవాలి, హెల్దీగా ఉండాలి, సరైన ఆహార పదార్థాలు ఇవ్వాలి, వ్యాయామం చేయాలి, అంత రోగం వస్తే మెడిసిన్స్ తీసుకోవాలి. అయితే శరీరానికి అతిరిక్తమైన ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, దాని శరీరమే నేను అని తత్పరతంతో దానితో నేను అలా వెళ్ళకుండా దానికి ఎంత అవసరమో అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దానిని హెల్దీగా పెట్టుకోవడం వల్లనే నేను యోగ సాధన కూడా చేయగలుగుతాను కాబట్టి అది కూడా నాకు అవసరమే, అది కూడా మనం తెలుసుకోవాలి, శరీరం కూడా అవసరమే అని ఇక్కడ అన్నారు. సో ఈ అభినివేశ అనేది ఒక చాలా ముఖ్యమైన క్లేశం, అన్ని క్లేశాల కంటే ఇది చాలా పవర్ఫుల్గా ఉంది అని చెప్పొచ్చు.
ఎందుకంటే ఈ రాగ ద్వేష ఇవన్నీ మధ్య మధ్య మనలో వస్తుంది. మనకి ఎప్పుడో చాలా ఒక ఇంట్రెస్టింగ్ అట్రాక్టివ్గా ఉన్న ఆకర్షణీయమైన వ్యక్తి వస్తూ ఉన్నప్పుడు ఆసక్తి కలుగుతుంది, లేదా మనకి నచ్చని వ్యక్తి వస్తూ ఉన్నప్పుడు ద్వేషం కలుగుతుంది. కానీ ఇది ఈ అభినివేశం ఎప్పుడు మనకి జన్మం నుంచి మృత్యు వరకు ఎప్పుడు మనకి ఎప్పుడు మృత్యు వస్తుందో, ఎప్పుడు మృత్యు ఎప్పుడు బాధిస్తూ ఉంటుంది, ఈ యొక్క భయం అనేది అందరిలో ఎప్పుడు ఉంటుంది. అయితే ఇది చైతన్యం ఉన్న అన్ని అందరిలో ఇది ఉన్నది. స్వామీజీ ఒక ఇంకో కాంటెక్స్ట్లో ఒక ఉదాహరణ చెప్తారు. ఒక చిన్న వర్మ్, ఒక పురుగు ఒక రైల్వే లైన్ మీద వెళ్తూ ఉంది. దూరం నుంచి ఒక రైల్వే ట్రాక్ ఇది గాడి వస్తుంది. ఆ శబ్దం విని వెంటనే ప్రాణాన్ని రక్షించుకోవాలి అని ఆ రైల్వే లైన్ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది అని ఆయన చెప్తారు. ఈ ఇది ఎంత కంపేర్ చేస్తే ఈ వర్మ్ పురుగు శక్తిలో ఆకారంలో ఆ రైల్వే బండి నుంచి చాలా చిన్నది, అయినా దానికి ఒక వ్యక్తిత్వం ఉంది, దానికి ఒక చైతన్య శక్తి ఉంది, తనను దానికి భీతి కూడా ఉంది, రక్షించుకోవాలి అనే భావం కూడా ఉంది, రక్షించుకునే శక్తి ఉన్నది. అది ఆ రైల్వే నుంచి పక్కకి వెళ్ళగలదు. అయితే ఈ పెద్ద రైలు వస్తుంది, గూడ్స్ బండి అనుకోండి, దానికి ఆ శక్తి లేదు. చాలకుడు దానిని చాలిస్తేనే అది ముందుకు వెళ్తుంది, కానీ తనే ఆ రైలు ముందుకు వెళ్ళలేదు, ఎందుకంటే అది జడ పదార్థం. ఈ పురుగులో ఆ చైతన్యం ఉంది కాబట్టి అది ఎంత చిన్నదైనా అది అలా చేయగలదు. అందుకోసం చైతన్యం ఆ జడ వస్తువుకి ఈ డిఫరెన్స్. జడ వస్తువు అనే ప్రకృతి ఎంతో పెద్దగా ఎంతో ఆకార ఎన్నో నామరూపాలతో ఉంది, కానీ చూడడానికి గొప్పగా కనిపించినా దానికి నిజమైన ఇంటెలిజెన్స్ అనేది ఉండదు. కంప్యూటర్తో ఎన్నో పనులు చేస్తాం, కానీ కంప్యూటర్లో ఎవరో ఫీడ్ చేస్తే అది పని చేస్తుంది, కానీ తనే ఆలోచించలేదు. ఇవన్నీ అలాగే మెషిన్స్, ఎంతో గొప్ప గొప్ప మెషిన్స్ ఉన్నాయి. అయితే మనిషి అయితే ఆయనకి బుద్ధి అనేది ఉంది, ఆ చైతన్యం అనేది ఉంది కాబట్టి ఇండిపెండెంట్గా ఆలోచించే శక్తి ఉంటుంది. అదే మనకి డిఫరెన్స్ అని ఇక్కడ చెప్తారు. సో ఈ భయం అనేది ఉండేది, మృత్యు భయం అనేది ఉండేది అంటే ప్రాణం ఉన్న వాళ్ళకి ఆ మృత్యు భయం కూడా ఉన్నది. అయితే ఇది అజ్ఞానమే రూట్ కాస్ అని ఇక్కడ చెప్తున్నాం. అన్నిటికీ అన్ని క్లేశాలకి రూట్ కాస్ అజ్ఞానం, నేను ఎవరిని, నా నిజస్వరూపం ఏమిటి అని తెలుసుకోకపోవడం. ఎప్పుడైతే నేను ఆత్మని లేదా పురుష అని తెలుసుకుంటానో, నాకు జన్మ మృత్యు లేదు, నేను ఎప్పుడూ శుద్ధంగా ఉన్నాను, నిత్య అనే ఎటర్నల్ అనే భావన వస్తుందో, అప్పుడు ఈ భయం అంతా మనకి పోతుంది అని చెప్తున్నారు. తే ప్రతిప్రసవహేయా సూక్ష్మాహ, అంటే ఈ క్లేశాలను ఎలా పోగొట్టుకోవాలి అని 10th సూత్రంలో చెప్తున్నారు. అంటే ప్రతి ప్రసవ, ప్రసవ అంటే జన్మించడం, ఈ ప్రకృతి నుంచి ఎవల్యూషన్ అయి ఇవంతా వచ్చాయి. ఈ ప్రకృతిలో ప్రతి మన అందరూ మనిషి కానీ ప్రాణి కానీ అందరూ దాని నుంచి వచ్చాం. దానికి మనం ఇప్పుడు కౌంటర్ యాక్షన్ చేయాలి. ప్రతి ప్రసవ అంటే వెనుక వెళ్ళాలి, అంటే కార్యం అనేది ఎలా, కారణం నుంచి కార్యం జరుగుతుంది. ఒక కారణం ఉంటే కార్యం వస్తుంది, కార్యం అనేది ఎఫెక్ట్ మనం చూడగలుగుతాం, కానీ కారణం అనేది మనకి కనిపించదు, అవ్యక్తంగా ఉంటుంది. ఈ కారణాన్ని ఆ కార్యాన్ని కారణంలో మనం లయం చేయాలి అంటారు. కాస్లో ఎఫెక్ట్ని కాస్లో లయం చేయాలి. తే అంటే ఆ సూక్ష్మమైన క్లేశాలని, తే సూక్ష్మ ప్రతి ప్రసవ హేయ, ఎక్కడ ఉన్నాయి, కారణం ఎక్కడ ఉంది అంటే మన మనస్సులో, ఈ చిత్తంలో సూక్ష్మరూపంగా బీజంగా ఉన్నాయి. ఇప్పుడు మనకి అన్నీ మనకి ఈ క్లేశాలు ఎక్కడ, దానికి రూట్ ఎక్కడ ఉంది అంటే మనం ఎప్పుడూ చేసినా, ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ మాటలు మాట్లాడినా, ఇవంతా ఒక ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంది, ఒక డిలేడ్ ఎఫెక్ట్ ఉంది. వెంటనే మనం చూస్తాము ఆ ఒక పని జరిగిపోయింది, ఒక అనుభవం ఎక్స్పీరియన్స్ అయిపోయింది, అక్కడికే అంత అయిపోయింది అని మనం అనుకుంటాము, కానీ ఆగిపోలేదు. దాని యొక్క ముద్ర, ఇంప్రెషన్ అన్నది నా చిత్తంలో పడింది. నేను నాకు తెలియకపోయినా ఆ ఇంప్రెషన్ అక్కడ ఉన్నది, అది మరలా మరలా ఒక
పని చేసినప్పుడు ఆ ఇంప్రెషన్ ఇంకా డీప్ అవుతుంది. ఈ రాగమైనా సరే ద్వేషమైనా సరే ఇవన్నీ ఒకసారి కాదు మరలా మరలా అది ఒక డీప్ అటాచ్మెంట్ అలాగే డీప్ హేట్రెడ్ ఇంటెన్స్ అటాచ్మెంట్ ఇవంతా అంటే మన ఈ క్లేశాలు సూపర్ఫిషియల్గా ఉంటే అది వెళ్ళిపోతాయి కానీ ఎంత డీప్గా మనకి లోపల ఆ క్లేశాలు ఉన్నాయో అప్పుడు ఆ చిత్తంలో అది సంస్కార రూపంలో వాసన రూపంలో ఇంప్రెషన్గా స్టోర్గా ఉంటాయి అది సహజంగా నాశం అవ్వదు అది దాని వలన మరలా మనం జన్మ మృత్యుకి గురి అవుతాం అది ఎప్పుడు మరలా అవకాశం దొరుకుతుందో అదే సిచ్యుయేషన్ సిమిలర్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడే బయటకు వస్తుంది ఏదో ఒక సంఘటన ఎప్పుడో జరిగింది నేను పూర్తిగా మర్చిపోయాను చాలా సంవత్సరాల తర్వాత అలాంటిదే ఇంకో సన్నివేశం వచ్చింది సంఘటన జరగడానికి ఒక సానుకూలమైన పరిస్థితి వచ్చినప్పుడు నాలో ఉన్న ఆ సూక్ష్మ సంస్కారాలు వెంటనే బయటికి వచ్చి చూస్తాయి అది వ్యక్తమవుతాయి దాని ఎఫెక్ట్ చూపిస్తాయి కానీ అవి ఉన్నాయి మనకి ఎల్లప్పుడూ మనకి గుర్తుండదు కానీ అలా ఉంటాయి అందువలన ఇది కార్యరూపానికి వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది కారణ రూపంలో అంటే బీజ రూపంలో లోపల ఉన్నప్పుడు నాకు అన్ని టైంలో అది అర్థం అవదు కానీ ఆ బీజ రూపంలో ఉన్నదాన్ని అక్కడ మనం నాశనం చేయాలి కార్యరూపానికి రాకుండా అది బీజ రూపంలో దానిని మనం ప్రతిప్రసవం అంటే గోయింగ్ బ్యాక్ టు రూట్ అంటే కార్యం నుంచి కారణం వైపు ఎక్కడ ప్రకృతి నుంచి మనం జన్మించాము ప్రకృతి నుంచి బయటకు వచ్చాము చిత్తంలో ఈ బీజాకారంలో ఇవ్వండి అక్కడ మనం దాన్ని నాశనం చేయాలి ఈ సంస్కారాలని ఆ బీజ సంపూర్ణ నాశనం చేస్తే మరలా అది రాకుండా ఉంటుంది ఎలా నాశనం చేయాలి అది కూడా ముందే చెప్పాము ఈ క్రియాయోగం చాలా ఈజీ ఎగ్జాంపుల్ చెప్తున్నాం తపస్సు అలాగే మన అంటే మనస్సు శరీర దానికి ఏకాగ్రత చిత్తానికి ఏకాగ్రత అలాగే స్వాధ్యాయం మంచి ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతాము మంత్రాలను రిసైట్ చేస్తాము మంత్రోచ్చారణ చేస్తాము శ్రవణ మనన చేస్తాము దానిలో కొత్త కొత్త మంచి సంస్కారాలని మనం క్రియేట్ చేస్తాం ముందు ఉన్న అనవసరమైన సంస్కారాలని ఇది నాశనం చేస్తుంది ప్రతిరోధిస్తుంది అంటే శుభ సంస్కారాల ద్వారా ఆ చెడ్డ సంస్కారాలని మనం ప్రతిపక్ష భావన అని ముందు కూడా చెప్పాము అంటే నా మనసులో ఎప్పుడైనా కోపం అనేది చాలా వచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకోవాలంటే దానికి విరుద్ధమైన వృత్తిని మనసులో తీసుకొని రావాలి ఎప్పుడు నా మనసులో ప్రేమ దయ అన్న మంచి ఆలోచనలే ఉంటాయో అప్పుడు కోపం అనేది వ్యక్తం అవడానికి అవకాశం రాదు అది అలాగే మనలో వీక్నెస్ దుర్బలత అనేది నేను అనుకున్నప్పుడు నాలో అనంత శక్తి ఉన్నది అనే మనసులో ఆలోచిస్తూ ఉంటే అది కొత్త వృత్తిని మనసులో తీసుకొని వస్తే దాని ద్వారా నేను దుర్బలుడిని నా ద్వారా ఏమి జరగదు అనే భావన పోతుంది ఇలా మనలో ఉన్న ఈ క్లేశాలకి ప్రతి రాగ అటాచ్మెంట్ అంటే దానికి విరుద్ధమైనది తీసుకొని రావాలి ద్వేషానికి విరుద్ధమైన భావాన్ని తీసుకొని రావాలి అలా మరణ భీతి వసిన నాకు మరణం కలగదు నేను అనంతని నాకు మృత్యు లేదు అనే భావాన్ని ఇలా మనకి వచ్చినప్పుడు ఆ ప్రతిపక్ష భావన ద్వారా ఆ వృత్తులు క్రమక్రమంగా క్షీణమవుతాయి ఈ క్రియాయోగం అదే మన చే తనూకరణ చేస్తాం క్లేశ తనూకరణ క్లేశాలని దాని పవర్ను తగ్గించి క్షీణింపచేస్తుంది ఆ తర్వాత దానిని మేము రూట్అవుట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అయితే ప్రతిప్రసవం అంటే కౌంటర్ యాక్షన్తో దాన్ని మనం ట్రీట్ చేయాలి వచ్చిన ఈ సూక్ష్మమైన ఈ క్లేశాలని అక్కడి నుంచి అది బీజాకారంలో ఉన్నది దానిని కూడా పూర్తిగా మనము బీజాకారంలో ఉండే దానికి పూర్తిగా నాశనం చేయాలి అంటే వేయించిన బీజం ఇంకా మళ్ళీ మొలక రాదు అలా మనకి దానికి దగ్ధ బీజం లాగే అయిపోవాలి అది మనకి దానికి విరుద్ధంగా తపస్సు స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం భగవంతుడితో శరణాగతి ప్రార్థన ఈ దీని వలన మనకి ఎంతో మనసులో పవిత్రత శక్తి కలుగుతుంది దాని వలన మనం ఈ క్లేశాలని క్షీణింపజేస్తాము సూక్ష్మమైన క్లేశాలను క్షీణింపజేయడానికి కూడా ఈ స్థూలంగా మనము చేసే తపస్సు స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం వీటి వలన కూడా ఎంతో వరకు మనము దాన్ని నివారించవచ్చు ఇంకా ముందుకు వెళ్తే
పదకొండవ సూత్రంలో ధ్యానహేయ తద్వృత్తయ, ధ్యానం ద్వారా మెడిటేషన్ ద్వారా కూడా ఈ వృత్తులను నాశం చేయొచ్చు అంటారు. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం క్రియాయోగం ఒకటి మెథడ్, తర్వాత ప్రతిపక్ష భావనం అనేది ఇంకో మెథడ్, తర్వాత ధ్యానం ఇది అష్టాంగ యోగంలో వస్తుంది. మనకి ఆసన యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి అని ధ్యానం అనేది ఎయిత్ స్టెప్ అక్కడ వస్తుంది. సెవెంత్ స్టెప్ ఏడవ మెట్టల్లో ధ్యానం చేయడం. ధ్యానం ఏం చేయాలి అంటే నా మనసులో వచ్చిన ఈ కామక్రోధ ఈ వృత్తులు వీటి పరిణామం ఏమవుతుంది, వీటి వశంగా నన్ను వెళ్తే నా సర్వనాశం అయిపోతుంది, వీటి నుంచి నాకు బయటికి రావాలి, ఈ ఆలోచన మనం బాగా మనసులో స్ట్రాంగ్గా ఆ వృత్తిని తీసుకొని రావాలి, ఎలాగైనా ఈ దుర్బలత నుంచి నేను బయటికి వస్తాను, నేను దీన్ని అధిగమిస్తాను, నా వశానికి నా మనస్సును తీసుకొని వస్తాను అనే ఒక దృఢ నిర్ణయంతో మనం తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం, తర్వాత ధ్యాన ధారణ అంటే ఆ ఉన్నతమైన ఆలోచనని విచారశక్తి ద్వారా కొద్దిగా తొలగిస్తాము, తర్వాత ఇష్టంగా ఆ హయ్యర్ ఐడియల్ పట్ల పూర్తిగా మనసును తన్మయంగా చేసినప్పుడు క్రమక్రమంగా ఇవి తొలగిపోతాయి. సో ధ్యాన ద్వారా కూడా దీనిని విసర్జించవచ్చు. సో స్థూలమైన వృత్తులు సూక్ష్మమైన వృత్తులు రెండు ఉన్నాయి. స్థూలంగా ఉన్న వృత్తులు మొదట క్రియాయోగం ద్వారా కొద్దిగా క్షీణింప చేస్తాము, అప్పుడు బీజాకారం ఉంటే ధ్యానం ద్వారా అది బీజ అనేది ఇంకా స్ప్రౌట్ అయ్యే ముందే నాశనం చేయాలి. ఒకసారి అది వ్యక్తం అయిపోతే కారణం అనేది కార్యరూపాలలో ప్రకాశం అయితే కంట్రోల్ చేయడం కష్టం. క్రోధ దాని యొక్క బీజం మనసులో ఉంది, ఒకసారి కోపం వస్తున్నప్పుడు ఓ నాకు కోపం వస్తున్నది వస్తున్నది దీన్ని కంట్రోల్ చేయాలి అని ఇంకా అది నిప్పింగ్ ఇన్ ద బడ్ అంటారు, పెద్దదాయం ముందే అక్కడ కట్ చేయాలి. ఒక్కసారి అది పెరిగిపోతే వృక్షాకారంలో అయిపోతాం, నా మనస్సునంతా ఆ క్రోధం అనే వృత్తి ఆక్రమణం చేస్తుంది, అప్పుడు నాకంతా మర్చిపోతాను, నేను ఏం చేస్తున్నాను, సరి చేస్తున్నానా తప్పు చేస్తున్నా నాకు ఏమి తోచదు, అప్పుడు నేను ఏదో ఒకటి చేసేస్తాను. అందుకే ఈ ధ్యాన ద్వారా కూడా నా మనసుకు ఇంప్రెస్ చేయాలి, ఈ అన్ని క్లేశాలు నాకు మంచివి కాదు, నాకు చాలా ఒక ఇది బ్యాడ్ ఎఫెక్ట్ అవుతుంది, వీటికి నేను అవకాశం ఇస్తే అవి బయటికి వస్తే నా సర్వనాశం అయిపోతుంది అని మనసు మీద ఇంప్రెస్ చేయాలి. ఇప్పుడు ఏదైనా ఆహారం ఇది విషం అనుకుంటే మేము తినలేము, ఇది విషం అని మనసుకి ఇంప్రెస్ చేస్తే దాన్ని చేయలేకపోతాం, ఇది నాకు విషం లాంటిది దీన్ని నేను త్యజిస్తాను అనే దృఢ నిర్ణయంతో అది ధ్యానం చేయడము ఈ తపస్య స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం ద్వారా ఈ క్లేశాలని మనం నాశనం చేయాలి అని చెప్తున్నారు. ఇంకా తర్వాతి క్లాస్లో చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి 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 హరి ఓం తత్సత్.